Sri Potti Sri Ramulu, Nellore Jilla Penna Barrage Panalu Veganga Sagutunnai. Aite Penna Barrage Parivahaka Prantamlo Nivasamuntunna Paluvuru Girijanalu Penna Panalanu Addukunnaru. Nellore Jilla Kovur Mandalam Pothireddypalem Penna Parivahaka Prantamlo Porlukatta Pakkana కొన్ని వందల గిరిజన కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. అయితే పెన్నా బ్యారేజ్ పనుల్లో భాగంగా తమను 2 రోజుల్లో ఖాళీ చేయాలని లేకపోతే ఇల్లు కూల్చివేస్తామని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో బ్యారేజ్ పనులను అడ్డుకున్నారు. వీరికి పోతిరెడ్డిపాలెం గ్రామస్తులు అండగా నిలిచారు. అధికారులు వచ్చి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వరకు పెన్నా బ్రిడ్జ్ పనులు జరగనీయమని ధర్నా చేపట్టారు. వీరికి స్థానిక YSRCP నాయకులు మద్దతు పలికారు. కోవూరు MLA ప్రసన్న కుమార్ న్యాయం చేయాలని వారు విన్నవించుకున్నారు. 1978 నుంచి ఇక్కడ గిరిజనులు దాదాపు 70-80 కుటుంబాలలో పొరులు కట్ట అంచనా వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి జీవనాధారాలు లేకోకుండా నెల్లూరు మీద పోయి పాస్ పనులు చేసుకొని కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళని ఇంకా ఎలాంటి లేకుండానే బతుకుతున్నారు. వీళ్ళకి 1988లో పొరులుగట్ట అనే భూమిని ఒక 208 మందికి 65 సెంట్లు చొప్పున ఇచ్చారు. అవి కూడా ఈరోజు వాళ్ళు మాకు కావాలా మీరు ఎత్తేసేసేయాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా దాన్ని లేకుండా చేశారు. తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దాన్ని మళ్ళీ ఆన్లైన్లో పెట్టిస్తూ వస్తున్నారు. మరి ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేసి ఏదో కొంచెం గొప్పలో కాంపెన్సేషన్ కట్టించి మమ్మల్ని బయటకు పంపిస్తే కానీ ఈ గిరిజనులు ఎవరూ బతికే అవకాశం లేదు. దయచేసి MLA గారికి మేము ఆల్రెడీ దీన్ని తీసుకొని మెమోరండం కూడా గతంలో ఇచ్చున్నాము, మళ్ళీ కూడా ఇప్పుడు మేము ఇస్తాము. దీని మీదట స్పందించి గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లోనైనా కానీ గిరిజనులు మాత్రం రోడ్డు వేసేదానికి మటుకు లేకోకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళన్నీ ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూలీనాలు చేసుకుంటే బ్రతికే వాళ్ళను ఉన్న పలంగా వచ్చి 15 రోజుల్లో ఖాళీ చేయమని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతారు? కాబట్టి ఇటు సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి అటు సైడ్ జరిపి చేసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాము. MLA గారిని అడుగున్నాము, 3 రోజుల్లో వస్తుందని చెప్తున్నాడు. అప్పుడు దాకా పని ఆపమని అందరికీ కోరుకుంటున్నాను.